హలో హాయ్ అందరికీ నమస్కారం అండి నా పేరు గౌతమ్ మీరు చూస్తుంది సికే గౌతమ్ లాగ్స్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనము జనవరిలో టమోటా రేట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము అలాగే టమోటా రేట్లు ఎందుకు తగ్గాయి అని చూస్తాము అలాగే ఎప్పుడు టమోటా రేట్లు పెరుగుతాయి అనేది అలాగే ఎప్పుడు టమోటా పంట నాటచ్చు అనేది అలాగే మీరు అడిగిన మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోలోకి వెళ్ళేక ముందు త్వరగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేస్తే అలాగే ఈ వీడియో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోకి మీరు లైక్ కొడితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అది హెల్ప్ఫుల్ అవుతుంది సో ప్లీజ్ లైక్ కొట్టండి ఈ వీడియో ఇంతవరకు లైక్ కొట్టకపోతే త్వరగా లైక్ కొట్టేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనము ఓన్లీ అనాలిసిస్ మాత్రమే చేస్తామండి ఇదే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఓన్లీ అనాలిసిస్ చాలామంది రిక్వెస్ట్ చేశారు జనవరిలో రేట్లు ఎలా ఉంటాయి చెప్పన్నా అని చెప్పేసి అందువల్ల ఈ వీడియో చేస్తున్నాము ఇదే ఉంటుందని ఏం గ్యారంటీ లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఓన్లీ ఇదే అనాలసిస్ మాత్రమే ఇది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అండి దయచేసి ఈ వీడియోలో తప్పులేమన్నా ఉంటే మన్నించగలరు అని కోరుకుంటూ ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక ఈరోజు అనగా పది పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు అండి టెన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు అన్ని మార్కెట్లలోనూ టమోటా రేట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పలం నీర్లో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ అండి టాప్ అండ్ టాప్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయల వరకు తీసుకున్నారు టూ ట్వంటీ రూపీస్ వరకు తీసుకున్నారు టాప్ అండ్ టాప్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ పలం నీర్లో ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం కూడా ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నూట అరవై రూపాయల వరకు టాప్ అండ్ టాప్ వెళ్ళిందండి ఇక వడ్డీపల్లిలో వచ్చేసి రెండు వందల యాభై రూపాయల వరకు వెళ్ళింది టూ ఫిఫ్టీ రూపీస్ వరకు వెళ్ళింది టాప్ అండ్ టాప్ వడ్డీపల్లిలో ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కలకడ విషయానికి వస్తే కలకడ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకున్నారు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వరకు తీసుకున్నారు ఫిఫ్టీన్ కేజీ బాక్సు చింతామణిలో వచ్చేసి నూట డెబ్బై రూపాయల వరకు తీసుకున్నారు ఇక కోలార్లో వచ్చేసి నాటి వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల వరకు తీసుకున్నారు టూ ఎయిటీ రూపీస్ వరకు తీసుకున్నారు టాప్ అండ్ టాప్ సీడ్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకున్నారు మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకున్నారు ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక మదనపల్లిలో వచ్చేసి ముప్పై కేజీల బాక్సు ఇక్కడ టాప్ అండ్ టాప్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు తీసుకున్నారు ముప్పై కేజీల బాక్సు ఈరోజు వచ్చేసి కొద్దిగా కొన్ని మార్కెట్లలో అయితే టమోటా రేట్లు అనేది కొద్దిగా రేజ్ అయ్యాయి కారణం వచ్చేసి వర్షం పడిందండి ఈ తుఫాను వల్ల స్టాక్ అనేది రాలేదు మార్కెట్కి అందువల్ల కొద్దిగా రేట్లు అనేది పెరిగాయి మామూలుగా కంపేర్ చేస్తే పదిహేను కేజీల బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల లోపే వెళ్తుంది ఇన్ని రోజులు అలాగే ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల లోపలే వెళ్తూ ఉంది రేట్లు అనేవి ఈ నవంబర్ డిసెంబర్ నెలలో తగ్గుతా వచ్చింది ఎందుకు తగ్గాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం మెయిన్ కారణం వచ్చేసి లోకల్ టమాటా అనేది పెరిగిందండి ఇక్కడనే కాదు మన పలం నేర్లో అనంతపురం వడ్డిపల్లి కలకడ చింతామణి కోలార్ మదనపల్లి అనే కాదు అన్ని చోట్ల అనేది లోకల్ టమోటా అనేది పెరిగింది మనము మ్యాక్సిమమ్ మదనపల్లి కోల్లారు ఇవన్నీ వచ్చేసి నార్త్ సైడ్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయి అనంతపురం కానీ మదనపల్లి కానీ నెక్స్ట్ కోలార్ కానీ నార్త్ సైడ్ అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయి నార్త్ సైడ్ అంటే మనకి మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాను ఇట్ సైడు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది వెళ్తుంది అక్కడ కూడా లోకల్ టమోటా అనేది పెరిగింది వాళ్ళు కూడా పంట అనేది ఎక్కువగా వేశారు అందువల్ల డిమాండ్ లేకపోవడంతో రేట్లు అనేది డౌన్ అవుతా వస్తూ ఉంది ఇది మెయిన్ ప్రధాన కారణం ఇక పలంనేర్ సైడ్ అయితే పలమనేర్ సైడ్ ఎక్కువగా వచ్చేసి తమిళనాడు సైడ్కి వెళ్తుంది టమోటా తమిళనాడు సైడ్లో కూడా లోకల్ టమోటా అనేది పెరిగింది అందువల్ల రేట్లు అనేవి డౌన్ అయ్యాయి ఎక్కడ చూసినా లోకల్ టమోటా ఉంది కాబట్టి రేట్లు అనేది డౌన్ అయ్యాయి ఇదే మీరు కనుక కంపేర్ చేసినట్లయితే పోయిన సంవత్సరంతో పోయిన సంవత్సరం వచ్చేసి అనుకోకుండా వర్షాలు అనేది భారీగా పడ్డాయి అందువల్ల రేట్లు అనేది అమాంతంగా వెళ్ళాయి ఫిఫ్టీన్ కేజీల బాక్స్ అయితే పదిహేను కేజీల బాక్స్ అయితే పదహైదు వందల రూపాయల వరకు వెళ్ళాయి అదే ముప్పై కేజీల బాక్స్ అయితే రెండున్నర అరవై వరకు వెళ్ళింది ఇదే నెలలో నవంబర్ డిసెంబర్ నెలలో అనేది రేట్లు అనేది వెళ్ళింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో చూస్తే లోకల్ టమాటో పెరిగింది డిమాండ్ తగ్గడంతో రేట్లు అనేవి అమాంతం పడిపోయింది ఇది మెయిన్ రీజన్ అండి ఇంకోటి ఇప్పుడు వస్తున్న టమోటా వచ్చేసి క్వాలిటీ టమోటా రావడం లేదు క్వాలిటీ టమోటా లేకపోవడంతో కూడా రేట్లు అనేది కొద్దిగా డౌన్ అయ్యాయి రేట్లు కొద్దిగా వెళ్తున్నాయి క్వాలిటీ లేనివి అయితే నో సెల్ బోర్డు పెట్టేస్తున్నారు ఎక్కువ శాతం నో సెల్గా తీసుకుంటున్నారు ఎక్కువగా పోవడం లేదు క్వాలిటీ లేనివి మెయిన్ సెకండ్ రీజన్ వచ్చేసి క్వాలిటీ లేకపోవడంతో కూడా రేట్లు అనేది డౌన్ అవుతున్నది డిమాండ్ కూడా లేదు కాబట్టి రేట్లు అనేది డౌన్ అయ్యాయి ఇక మంది అడిగిన క్వశ్చన్ వచ్చేసి జనవరిలో రేట్లు ఎలా ఉంటాయని అడుగుతున్నారు జనవరిలో రేట్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే పోయిన సంవత్సరం కూడా జనవరిలో అనేది కొద్దిగా రేట్లు అనేది తగ్గాయి మామూలుగానే కాదు ఈ పోయిన సంవత్సరమే కాదు మామూలుగానే జనవరిలో ఆశించినంత రేట్లు ఉండవు పోయిన సంవత్సరం డిసెంబర్లో రేట్లు భారీగా రేట్లు వెళ్ళాయి కారణం వచ్చేసి వర్షం వల్ల క్రాప్ అనేది డ్యామేజ్ అయ్యింది లోకల్ టమోటా కొద్దిగా తగ్గింది కాబట్టి డిసెంబర్లో రేట్లు ఎక్కువగా వెళ్ళాయి కానీ ఈ సంవత్సరం డిసెంబర్లో వచ్చేసి ఎక్కడ చూసినా లోకల్ టమోటా ఉంది కాబట్టి రేట్లు అనేది చాలా అంటే చాలా డౌన్ అయ్యాయి ఇక జనవరిలో అయితే ఒకవేళ ఇప్పుడు ఏదన్నా లోకల్ టమోటా అనేది తగ్గిందంటే రేట్లు అనేది ఉంటాయి ఒకవేళ లోకల్ టమోటా ఇట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా రేట్లు అనేది జనవరిలో కూడా తక్కువగానే మనం ఆశించినంత రేట్లు అనేది వెళ్ళదు ఆల్రెడీ నార్త్ సైడ్ అనేది లోకల్ టమోటా ఉంది కాబట్టి మనకి ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి ఖచ్చితంగా జనవరిలో రేట్లు ఆశించినంత రేట్లు ఉండకపోవచ్చు ఒకవేళ ఏదైనా లోకల్ టమోటా తగ్గిందంటే ఖచ్చితంగా రేట్లు అనేది పెరుగుతాయి లేదంటే ఇదే రేట్లు కొనసాగుతాయండి ఇక టమోటా రేట్లు ఎప్పుడు పెరగచ్చు అని చాలామంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ లోకల్ టమోటా అనేది విపరీతంగా ఎక్కడంటే అక్కడ ఉంది ఈ లోకల్ టమోటా అనేది తగ్గిందంటే ఖచ్చితంగా రేట్లు అనేవి పెరుగుతాయి మనకైతే సీజన్గా ఉంటుంది సీజన్లో అయితే ఖచ్చితంగా రేట్లు అనేవి ఉంటాయి మన సౌత్ సైడ్ వచ్చేసి ఎక్కువ శాతం సమ్మర్లో సమ్మర్లో అయితే రేట్లు అనేవి ఎక్కువగా వెళ్తాయి మనకి డ ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువ ఉంటాయి నార్త్ సైడ్ సమ్మర్లో క్రాప్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సమ్మర్లో అయితే రేట్లు అనేవి మ్యాక్సిమం మనం ఊహించిన దానికంటే ఎక్కువ రేట్లు అనేది మనకి సమ్మర్లో దొరుకుతుంది ఇక జనవరి ఫిబ్రవరిలో అయితే రేట్లు ఉంటాయా అనేది డిపెండ్స్ ఆన్ లోకల్ క్లైమేట్ డిమాండ్ బట్టి ఉంటుంది కాబట్టి లోకల్లో టమాటో తగ్గిందంటే ఖచ్చితంగా రేట్లు అనేది పెరుగుతాయి జనవరి ఫిబ్రవరిలో లేదంటే సేమ్ ఇదే రేట్లు ఉంటాయి బట్ సమ్మర్లో అయితే సమ్మర్లో ఖచ్చితంగా రేట్లు అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి సమ్మర్లో రేట్లు ఖచ్చితంగా ఉంటాయి ఇక చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు టమోటా పంట నాటచ్చా అని అడుగుతున్నారు ఇప్పుడు వచ్చేసి చాలా వరకు లోకల్ టమోటా అనేది ఎక్కువగా నాటారండి ఇక్కడే కాదండి నార్త్ సైడ్ కానీ తమిళనాడు సైడ్ కానీ ఆల్రెడీ నాటారు ఈ మన టమోటా పంట ఎట్లయిందంటే అయిందంటే ఇప్పుడున్న రేటు రేపు ఉండదు రేపు ఉండే రేటు మనాడు ఉండదు అలా అయింది సో ఇప్పుడు టమోటా పంట నాటచ్చా నాటకూడదా అనేది మీ విశ్లేషణకే వదిలేస్తాను ఇక మీకేమైనా డౌట్లు ఉంటే ఈ అనాలసిస్ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ అనాలసిస్ వీడియోలో మనము మీ డౌట్లు అనేది క్లారిఫై చేస్తాము ఇదే ఉంటుందని ఏం గ్యారెంటీ లేదండి ఉండొచ్చు ఉండకపోవచ్చు మనము ఒక సంవత్సరం నుంచి అనాలసిస్ వీడియో అనేది చేస్తున్నాము దయ వల్ల రైతుల సపోర్ట్ వల్ల మన మండీ ఓనర్ల సపోర్ట్ వల్ల దేవందయ వల్ల మనము అనాలిసిస్ చేసినది జరుగుతూ ఉందండి మన అనాలసిస్ వీడియో అనేది మనం ఒక్కడమే చేయము మన ఆదర్శ రైతులు కానీ అలాగే మండి ఓనర్లు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లని అందరినీ కనుక్కొని నార్త్ సైడ్ వ్యాపారస్తులను కనుక్కొని మనము ఈ అనాలసిస్ వీడియో అనేది చేస్తాము ఇక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో అనాలిసిస్ వీడియోలో మనం మీ డౌట్లు అనేది క్లారిఫై చేస్తాము ఇంకా సిక్స్ మంత్స్ నుంచి మనము అనాలసిస్ వీడియోలో పది మంది సెలెక్టెడ్ రైతులను తీసుకొని ఫార్మర్స్ని తీసుకొని వాళ్ళు ఎప్పుడు టమోటా పంట నాటారు ఎన్ని ఎకరాలు నాటారు అలానే ఎప్పుడు టమోటా కటింగ్ వస్తుంది ఎప్పుడు రేట్లు ఉంటాయా లేదా అనేది మనము పది సెలెక్టెడ్ మెంబెర్స్ని తీసుకొని అనాలసిస్ అనేది చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఆ పది సెలెక్టెడ్ మెంబర్స్ ఎప్పుడు నాటారు టమోటా రేట్లు ఉంటాయా లేదా అనేది ఇప్పుడు చూద్దాము మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఊరి పేరు మీ పేరు ఎప్పుడు టమోటా పంట నాటారు అనేది మెన్షన్ చేయండి మీకు కూడా టమోటా రేట్లు ఉంటాయా లేదా అనేది నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో పది సెలెక్టెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని అనాలిసిస్ అనేది చేస్తాం ఇక ఈరోజు మొదటిగా వస్తున్న రైతు రైతుగారు వచ్చే భానుప్రసాద్ గారండి కలిగిరి నుంచి వీళ్ళు ఒక ఎకరా నాటారని చెప్పారు అక్టోబర్ పదో తేదీ నాటారంటున్నారు అక్టోబర్ పదో తేదీ నాటింటే మీరుకి డిసెంబర్లో మీకు కటింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు డిసెంబర్లో రేట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు సేమ్ రేట్లే ఉంటాయండి రేట్లు అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉందండి నెక్స్ట్ రైతు వచ్చేసి చిన్న కేశవ గారండి వీళ్ళొచ్చేసి అంగజార్లపల్లి నుంచి పెద్ద మాండ్యం మండలం నుంచి అండి వీళ్ళొచ్చేసి ఒక ఎకరా టమాటా పంట నాటారని చెప్తున్నారు అక్టోబర్ ఐదో తేదీ నాటారంటున్నారు అక్టోబర్ ఐదో తేదీ నాటి డిసెంబర్ డిసెంబర్లో మీకు ఆల్రెడీ ఇప్పుడు కటింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి మీకు సేమ్ రేట్లు ఉంటాయండి రేట్లు మ్యాక్సిమం పెరిగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి బిల్లా బాలు వీళ్ళు వచ్చేసి రంగంపేట విలేజు ఆత్మకూరు మండలం అండి అనంతపురం డిస్టిక్ వీళ్ళు వచ్చేసి రెండు ఎకరాలు పంట అంటున్నారు ఆగస్టు రెండో తేదీ నాటానంటున్నారు వాళ్ళకు వచ్చేసి ఆ పంట వచ్చేసి ఫుల్లు నష్టం వచ్చిందని చెప్తున్నారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ మళ్ళీ రెండు ఎకరాలు నాటామని చెప్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీ నాటింటే మీకు డిసెంబర్లో ఇప్పుడు ఆల్రెడీ మీకు సేమ్ రేట్లే వెళ్తూ ఉంటాయి ఇప్పుడు రేట్లు కొద్దిగా డౌన్గానే వెళ్తూ ఉన్నాయండి మీకు రేట్లు మంచిగా రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇక నెక్స్ట్ వస్తున్న రైతు వచ్చేసి ఎం రెడ్డి ప్రసాద్ గారండి దేవిపట్ల విలేజ్ నుంచి రెండు ఎకరాలు నాటామని చెప్తున్నారు నవంబర్ ఫస్ట్ నాటామని చెప్తున్నారు వీళ్ళకి నవంబర్ ఫస్ట్ నాటింటే జనవరిలో క్రాప్ కటింగ్ వస్తుంది కాబట్టి జనవరిలో కూడా సేమ్ రేట్లే ఉంటాయండి మ్యాక్సిమం పెరిగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉందండి ఇక నెక్స్ట్ వస్తున్న రైతు వచ్చేసి శ్రీనివాసులు రెడ్డి గారండి దేవనహల్లి విలేజ్ నుంచి ఆరు వేల మొలకలు నాటారంట సిక్స్ థౌజండ్ మొలకలు నాటారంట అక్టోబర్ ఎనిమిదో తేదీ నాటామని చెప్తున్నారు అక్టోబర్ ఎనిమిదో తేదీ నాటింటే వీళ్ళకి డిసెంబర్ లాస్ట్ జనవరిలో క్రా క్రాప్ కటింగ్ వస్తుంది కాబట్టి సేమ్ రేట్లే ఉంటాయండి ఇక నెక్స్ట్ వస్తున్న రైతు వచ్చేసి సి రాము గారు అండి పావుగడ విలేజ్ నుంచి రెండు ఎకరాలు టమోటాలు నాటామని చెప్తున్నారు అక్టోబర్ రెండో తేదీ నాటామని చెప్తున్నారు అక్టోబర్ రెండో తేదీ నాటింటే మీకు డిసెంబర్లో ఆల్రెడీ టమోటా కటింగ్ వస్తుంది కాబట్టి రేట్లు అనేది సేమ్ రేట్లే ఉంటాయండి ఇప్పుడు ఏం రేట్లు వెళ్తున్నాయో అదే రేట్లు ఉంటాయి ఇక నెక్స్ట్ వస్తున్న రైతు వచ్చేసి వెంకటేశ్వర్లు గారండి వీళ్ళు వచ్చేసి యదర్లహల్లి విలేజ్ నుంచి కర్ణాటక నుంచి చేస్తున్నారు వీళ్ళు ఒక ఎకరా పంట నాటామని చెప్తున్నారు అక్టోబర్ ఇరవైనా నాటామని చెప్తున్నారు అక్టోబర్ ఇరవై నాటింటే మీకు డిసెంబర్ లాస్ట్ జనవరిలో వస్తుంది కాబట్టి మీకు సేమ్ రేట్లే ఉంటాయండి రేట్లు మ్యాక్సిమం పెరిగే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక నెక్స్ట్ వస్తున్న రైతు వచ్చేసి అనిల్ కుమార్ గారండి వీళ్ళు చింతామణి నుంచి చింతామణిలో ఒక ఎకరా పంట నాటామని చెప్తున్నారు అక్టోబర్ పదహైదో తేదీ నాటామని చెప్తున్నారు అక్టోబర్ పదహైదో తేదీ నాటింటే డిసెంబర్లో ఆల్రెడీ మీకు కటింగు ఇప్పుడు వస్తుంది డిసెంబర్లో జనవరిలో ఉంటుంది కాబట్టి రేట్లు అనేవి సేమ్ రేట్లే ఉంటాయండి మ్యాక్సిమం ఇదే రేట్లు ఉంటాయి ఇక నెక్స్ట్ వస్తున్న రైతు వచ్చేసి వాల్మీకి సురేష్ గారండి ముదిగుబ్బా విలేజ్ నుంచి సత్యసాయి డిస్టిక్ వీళ్ళు ఒక ఎకరా పంట నాటామని చెప్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నాటామని చెప్తున్నారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నాటింటే మీకు డిసెంబర్ లాస్ట్లో కానీ జనవరిలో కాబట్టి ఆల్రెడీ మీకు కటింగ్ అనేది ఇప్పుడు వస్తూ ఉంటుంది ఇప్పుడు రేట్లు ఎలా వెళ్తూ ఉంటాయో మీకు డిసెంబర్ వీడియోలో చూస్తే మీకు ఆల్రెడీ మీకు అర్థమవుతూ ఉంటుంది రేట్లు అనేది కొద్దిగా డౌన్గానే వెళ్తూ ఉంది ఇక ఫైనల్గా వచ్చేసి పిఎల్ సురేష్ గారు అండి బోయ చిన్న గానేపల్లి విలేజ్ అండి వీకోట మండలము వీళ్ళు ఒక ఎకరా పంట నాటామని చెప్తున్నారు అక్టోబర్ పదకొండున నాటామని చెప్తున్నారు అక్టోబర్ పదకొండు నాటింటే మీకు డిసెంబర్ లాస్ట్ జనవరిలో మీకు కటింగ్ అనేది ఉంటుంది ఇప్పుడే ఇప్పుడు ఏం రేట్లు వెళ్తున్నాయో మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఇదే రేట్లు కొనసాగే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయండి ఇక మీకు ఈ సెలెక్టెడ్ మెంబర్స్కే కాదండి మన రైతు సోదరులు అందరికీ టమాటా రేట్లు కలిసి రావాలని కోరుకుంటూ ఇక మీకేమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాను అలాగే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరు మీ ఊరి పేరు ఎన్ని ఎకరాల పంట ఎప్పుడు నాటారు అనేది మెన్షన్ చేయండి నెక్స్ట్ అనాలిసిస్ వీడియోలో పది సెలెక్టెడ్ మెంబర్స్ గురించి వాళ్ళు ఎప్పుడు నాటారు రేట్లు ఉంటాయా లేదా అనేది డిస్కషన్ చేస్తాం ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను కొంతమందికి యూస్ఫుల్ కావచ్చు కాకపోవచ్చు కొంతమంది కన్నా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను ఇక నాకు కనుక మీరు సపోర్ట్ చేయాలంటే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో డు ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మీ గౌతమ్